ఘనంగా టీడీఎస్ సంఘ వార్షికోత్సవ వేడుకలు. గోపాలపురం మండలంలోని వెలచింతల గ్రామంలో టీడీఎస్ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నిర్వాహకులు దండే బ్రహ్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన మా మందిరంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, అదేవిధంగా తమ మందిరంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ప్రార్థనలు కూడా చేస్తామని, ఎవరైనా ఉంటే తెలియజేయవచ్చని ఆయన తెలిపారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించి భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంధ్య, యూత్ సభ్యులు సునీల్, ప్రేమ్, రాజేష్, శ్యామ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా బలంగా సహకరించి ఈ సంఘాభివృద్ధికి ఎంతగానో పడుతుంది. అంతేకాదు, ఈ మందిరంలో చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి అనేక మందికి అనేకమైన మేలులు దేవుడు ఈ మందిరంలో చేస్తున్నాడు. ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడుతున్నారు, దీవించబడుతున్నారు, చాలామంది దీవెనకరంగా ఉంటున్నారు. కనుక సాధ్యమైనంత మట్టుకు మరి ఈ మందిరంలో అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఏ శోధన ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ అనారోగ్యాల కొరకైనా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మొదటి సభ జరిగింది, రాత్రి కూడా మరి సభ ఏర్పాటు చేయడం జరిగింది, అనేక మందికి భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిచర్య దినదినము అభివృద్ధి చెందినట్లుగా మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు ప్రార్థిస్తాం, వీలైతే పాల్గొవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాం. గోపాలపురం నియోజకవర్గంలో మరి మా టీడీఎస్ సంఘం తరఫున NN1 న్యూస్ ఛానల్ వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, వారికి మా అభినందనలు కూడా తెలియజేస్తున్నాం.